హలో నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. మరి ఈ రోజు జోర్దార్ పార్టీ విత్ సుజాతకు రాబోతున్న గెస్ట్ ఎవరంటే, ఆయన ఒక సౌండ్ పార్టీ కాదు కాదు కాదు, ఆయన ఒక ముసలాయన కాదు, ఆయన ముగ్గురు పిల్లల తండ్రి, ఛీ అది కూడా కానే కాదు, ఆయన ఒక 18 ఏళ్ళ పడిచిపోడు, అదిగా కాదు, ఆయన మస్తు మంచోడు, ఛీ అది కూడా కాదు, ఆయన నరకాసురుని కంటే మస్తు షెడ్డోడట, అబ్బా ఇది కూడా కాదబ్బా, ఎందుకంటే అగో పక్కకున్న వాళ్ళే మస్తు గుర్రుగా చూస్తున్నారు. ఆయన ఎవరంటే మన పలాస హీరో రక్షిత్ అట్లూరి. నమస్తే అన్న, ఎట్లున్నారు? నమస్తే. సీరియసా కూలా? ఎందుకంటే మీ ముఖం చూస్తే అసలు మీరు సీరియస్ అని అడగాలని లేదు, కానీ అడగాలి, మీరు సీరియసా కూలా? కూలే. కూల్ అంటే బయటకి కనిపించే అంతనే ఉంటుందా మీ లోపల కూడా? అంతే ఉంటుంది. ఎవరితో మాట్లాడినా ఇంతే సాఫ్ట్ గా, కూల్ గా, ప్రశాంతంగా? ప్రశాంతంగానే మాట్లాడతా. మీరు ఏ పార్టీ అన్నా పలాస చూస్తేనేమో సిపిఎం అని చెప్పేసి అంటారు, విజయవాడ పిల్లగాడు కాబట్టి టీడీపీ అంటారు, నరకాసుడు అంటేనేమో బీజేపీ అంటారు, అన్ని ఇన్ని ఫిలాసఫీలు పెట్టుకున్నారు కదా, అసలు మీరు ఏ పార్టీ? ఒక హీరో పేరు పార్టీల వైజ్ ఎందుకు ఇంతగానో మారుమోగిపోతున్నది? అంటే నేను ఇప్పుడు ఏంటంటే, నాకే ఇప్పుడు అవునా ఇలా ఇలా ఉందా ఇలా చేసామని అనిపిస్తుంది. వావ్, క్రియేటివిటీ. అలా ఏం కాదు, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో వచ్చే సినిమాలు అవి, ఏ పార్టీ గురించి ఆ సినిమాలు రిఫ్లెక్ట్ అవ్వవు మీరు అన్నట్టుగా. ఒకవేళ ఇది మ్యాచ్ చేసుకుంటే ఏమన్నా అనిపిస్తుందేమో, కానీ ఏ పార్టీకి సంబంధించిన సినిమాలు కాదు. అంటే ఇప్పుడు నేను చెప్పినాక మీకైనా అనిపించిందా? అంటే మ్యాచ్ చేసుకుంటే ఎలాగైనా మ్యాచ్ చేసుకోవచ్చు, కానీ మీకు మాత్రం స్పెషల్లీ పార్టీ పార్టీ అనేది ఏం లేదు. అంటే స్పెషల్లీ అట్లా ఉంటే ఇట్లా మూడు సినిమాల్లో మూడు పార్టీలు రిఫ్లెక్ట్ అయ్యాలి, అసలు నేను చేయను కదా. చేయరు. ఓ, సో ఆ థాట్ కూడా లేదు అన్న. మీరు మస్తు సౌండ్ పార్టీ కదా అన్న, మంచి మంచి సౌండ్ పార్టీ మీరు. అంటే ఇన్ని పైసలు ఉన్న వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని హ్యాపీగా పైసలు ఎక్కువ పెట్టుకుంటూ కూర్చోవాలని అనుకుంటారు, కానీ ఎందుకన్నా ఇంత కష్టం? ఎండల, వానల, సినిమాలు తీసేటప్పుడు చలిల, ఇంత ఇబ్బంది ఎందుకు? అంటే మీకు ఎందుకు సినిమాలు చేయాలని అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ అన్ని డబ్బులేమి లేవు మా దగ్గర, ప్లస్ చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉండేది సినిమాల మీద. మాది బేసిక్గా విజయవాడ. విజయవాడ అంటే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, సినిమా ఆర్ రెస్టారెంట్కి వెళ్ళటం, ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం. సో చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్ళటం అలవాటు. ఫ్రైడే అంటే కంపల్సరీ సినిమా, వారానికి 2 సినిమాలు. అమ్మా, సో చిన్నప్పటి నుంచి అట్లా ఇంట్రెస్ట్ కలిగి సినిమాల్లోకి రావడం, హైదరాబాద్ రావటం, ఫస్ట్ సినిమాలు అన్న బాబులు చేయటం, అట్లా స్టార్ట్ అయ్యింది. సినిమాలు మీరు మీరు చూసిన చిన్నప్పటి నుంచే చూస్తుండే అని చెప్పేసి అన్నారు కదా, ఏదన్నా సినిమాని చూసి లేకపోతే ఎవరన్నా హీరోని చూసి ఇన్స్పైర్ అయినరా సినిమాలలో పోవాలి అని చెప్పి? మామూలుగా చిన్నప్పటి నుంచి ఉండింది ఇట్లా సినిమాలు ఇది, కానీ పర్టికులర్గా చెప్పాలంటే అరౌండ్ నా 10th లోనో ఇంటర్మీడియట్లోనో ఊసరవల్లి సినిమా చూసినప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ అంటే మామూలుగా అయితే మేము ఫస్ట్ షోకి వెళ్ళేవాళ్ళం, మార్నింగ్ షో కాదు ఫస్ట్ షో, ఫస్ట్ షోకి. ఫస్ట్ షో అంటే కొంచెం ఫ్యాన్స్ అది తక్కువ ఉంటారు. నేను ఆ సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాను, మార్నింగ్ ఓపెనింగ్ ప్రీమియర్స్ ఉంటాయి కదా 8 o'clock 7 o'clock మార్నింగ్, ఆ షోకి వెళ్ళాను. అక్కడ జనాలు అరుపులు ఆ కేకలు చూసి అనిపించింది ఆ రోజు నాకు. అది నాకు చాలా చాలా ఇన్స్పైర్ చేసింది, మనం కూడా ఇట్లా చెయ్యాలి, మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే కనీసం ఒక సినిమాల్లో ఎవడైనా తెలిసిన ఫ్రెండ్ హీరోగా ఉంటే బాగుండు అనే ఆ రోజు నాకు అనిపించింది. తర్వాత మామూలుగా మన లైఫ్ మనమే, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, తర్వాత ఇక్కడ బిజినెస్ చూసుకున్నాను. ఆ ప్యాషన్ అనేది లోపల ఉంది, కానీ ఫస్ట్ ఇదంతా అయిన తర్వాత చేద్దాం అన్న దీంతో అదంతా అవజేసి తర్వాత దీంట్లోకి వచ్చాను. ఏమన్నారన్న, ఊసరవేలి సినిమా రిలీజ్ అయినప్పుడు 10వ తరగతి? యా, అరౌండ్ 10. జూనియర్ ఎన్టీఆర్ గారి ఊసరవేలే కదా? అవునవునవును. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు 10th అంటే చిన్న ఏజే కదా? అవును, అదే నేను మీరు ఇందాక అన్నా అన్నప్పుడు అదే కొంచెం ఫీల్ అయ్యాను. మీరు మీరు నా మీరు నన్ను అన్నా అంటే అంటే నేను కూడా చూడడానికి కొంచెం ఇట్లా చీరలు కట్టుకున్నా, కానీ నేను కూడా చాలా చిన్నదాన్ని అన్న బేసిక్గా, అందుకే అందరు నన్ను అంటా ఉంటా అనమాట. ఎవరు నన్ను అక్క అనకుండా నేను ముందుగా అన్న అంటే అందరు నన్ను చెల్లెలాగా ట్రీట్ చేస్తారు కదా అని ఒక ఆశ. మీరు ఊసరవల్లి టైంకి మీకు ఒక నేను 5వ తరగతి అన్న. ఓకే, నేను అమ్మో మీకు అవకాశం కూడా నేను ఇవ్వను.
ఇంకొకటి, మీ మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మంచిగా నవ్వుతున్నారు ఫ్రమ్ హార్ట్. అంటే కొంతమంది ఫేస్ లో కూడా తెలిసిపోతుంటారు పైన పైన నవ్వుతున్నారు, హార్ట్ నుంచి నవ్వుతున్నారు అని చెప్పి. మంచి నవ్వుతున్నారు చూడడానికి, ముఖం కూడా మస్తు ముద్దుగా ఉన్నది. గడ్డం ఎందుకన్నా, గడ్డం ఎందుకని అంటే, మన లవ్ ఫెయిలియరా, లేకపోతే గడ్డం చేపించుకోవద్దు అని చెప్పి ఇంట్లో ఎవరన్నా అమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళకి ఇట్లా ఎవరన్నా పట్టుబట్టారా, లేకపోతే మీకే ఇష్టం? అంటే చేస్తానండి, నేను కూడా చేసి వదిలేస్తాను ఒక 20 రోజులు, అది అలా పెరిగిపోతుంది. ఒకసారి గడ్డంతో కూడా బాగానే ఉంది కదా అని ఇట్లా. అన్ని మాక్సిమం బయట సోషల్ మీడియాలో కనిపించడం మొత్తం గడ్డంతోనే కనిపిస్తారు కదా. సో అంటే లేకుండా కూడా కనిపిస్తాను, కొంచెం లైట్ గడ్డంతో కూడా కనిపిస్తాను. మీరు చేసిన పలాస సినిమాలో నక్లెస్ గర్ల్స్ పాట సూపర్ అండ్ సూపర్ హిట్, అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అన్న. నిజం చెప్పాలంటే మీరు అట్లా ఎప్పుడైనా నక్లెస్ గర్ల్స్ పోగొట్టుకోవడం కానీ, లేకపోతే మీ దగ్గర ఎవరైనా పోగొట్టుకోవడం కానీ జరిగిందా? అందుకే నేనేం పెట్టుకోనండి మెడల్ చేతులకి, ఏం పెట్టుకోని పోతుందని. సేఫ్ సైడ్, సేఫ్ సైడ్ మళ్ళీ పోయినా ఇట్లా పాటలు పాడుతూ తిరగాలి. అందుకే ఎవరికన్నా మీరు ఏదైనా గోల్డ్ అట్లాంటి ఆర్నమెంట్స్ గిఫ్ట్ ఇవ్వడం లేదండి, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. మీకు ఎవరైనా ఇచ్చిండ్రా? నాకు గోల్డ్ ఎవరు ఇవ్వలేదు. గోల్డ్ లాంటి హార్ట్ అయినా ఇచ్చిండ్రా? ఇచ్చారుగా. సో ఆ హార్ట్ ఇచ్చిన దాంట్లో కానీ, లేకపోతే మీరు ఎవరికైనా హార్ట్ ఇవ్వాలనుకున్న దాంట్లో కానీ, హీరోయిన్స్ అయినా అమ్మాయిలైనా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. మరి ఇంత ఇంత ఇట్లా చెప్పకన్నా ప్లీజ్, ఎందుకంటే నాకు నీ ముఖం చూసాను అన్ని నిజాలే చెప్తాం అనిపిస్తుంది. అని నిజాలే చెప్తాను. అంటే ఎవరైనా హీరోయిన్ చూసినప్పుడు అయినా సరే, అరే ఈ హీరోయిన్ తో యాక్ట్ చేస్తే చాలా బాగుండేది అనిపించడం గానీ, యాక్ట్ చేస్తే చాలా బాగుండేదని మామూలుగా అనిపిస్తుంది కదండి. అట్లా చాలా మంది ఉన్నారు, అంటే పర్టికులర్ గా ఒకళ్ళు అనేది లేరు. మీరు మంచి బిజినెస్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారు సినిమాలు. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వెరైటీ చూసుకుంటున్నారు. ఒక్కొక్క సినిమా సంబంధం లేకుండా ఇంకొక సినిమా చేయాలి అనే కాన్సెప్ట్ స్టోరీసే తీసుకుంటున్నారు. ఇటు బిజినెస్ మంచిగా అనిపిస్తుందా, లేకపోతే సినిమానే మంచిగా అనిపిస్తుందా? రెండు వేరే వేరే అండి కంప్లీట్గా. ప్లస్ పెద్ద పెద్ద బిజినెస్ అట్లా కాదు, మాది స్వీట్ మ్యాజిక్. మేము స్వీట్స్ బేకరీ రెస్టారెంట్ గత ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి మా నాన్నగారు స్టార్ట్ చేసిన బిజినెస్ అది. సో విజయవాడలో మొత్తం మెయిన్ ఇది ఉంటుంది. అది టోటలీ డిఫరెంట్, నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన బిజినెస్ అది. సినిమాలు వచ్చేసి కంప్లీట్లీ అది కూడా నేను చూస్తూ పెరిగిందే, కానీ నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్, చేయటం వేరు చూడటం వేరు కదా. దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎంత కష్టపడతారు సెట్స్లో, ఇంత పని ఉంటుందా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మ్యూజిక్, కైండ్ ఆఫ్ డిఫరెంట్ 24 క్రాఫ్ట్స్ ఇంత పని చేస్తారా అనేది తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్గా చెయ్యాలి అనేది ఫస్ట్ నుంచి అనుకున్నాను నేను. అన్ని సినిమాల్లో ఒకేలా కనపడకుండా ప్రతి సినిమాలో డిఫరెంట్గానే కనపడు. అంటే పోస్టర్ చూసి ఈ సినిమా అనేది చెప్పగలుగుతారు. నరకాసురా కానీ, పలాస కానీ, లండన్ బాబులు కానీ, ఇప్పుడు వచ్చే శశివదనే కానీ, తర్వాత వచ్చే ఆపరేషన్ రావణ్ కానీ, ఆ సినిమాల్లో అన్నిట్లో వేరియేషన్ అనేది కనపడుతుంది. సినిమా స్టోరీలో ఇప్పుడు లండన్ బాబులు, పలాస ఈ సినిమాలు ఉన్నాయి కదా, వీటిలల్లో ఒకటే లైన్ ఉంటుంది, ఏంటంటే అమ్మాయిలది అమ్మాయిలది పెద్దగా ట్రాక్ అట్లాంటిది పెట్టుకోకుండా సేఫ్ జోన్ గా వద్దు మనకు అది అన్నట్టుగానే ఉంటారు కదా. సో ఎందుకు అట్లా అంటే, పర్సనల్ గా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే నాకు బేసిక్ గా కొంచెం మొహమాటం అండి, కొంచెం కాదు చాలా మొహమాటం. సో అందుకే కొంచెం ఇప్పుడు దాకా చేయలేదు. శశివంతం ఏదో అది బ్రేక్ అయింది. అవునా, దాంట్లో ఇంకా మిమ్మల్ని ఇప్పటి వరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్ ని చూడగలుగుతాం. అంటే మీరు అన్నట్టు ఇందాక ఇంత నవ్వుతా ఉండే సినిమా నేను ఇప్పుడు దాకా చేయలే. ఓ, లండన్ బాబులు కానీ, పలాస కానీ, నరకాసుర కానీ, ఇది ఒక కైండ్ ఆఫ్ సీరియస్ కైండ్ ఆఫ్ మూవీస్. శశివదనే వచ్చేసి ఒక మన పక్కింటి కుర్రాడు, ఒక విలేజ్లో ఉండే కుర్రాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు ఒక అమ్మాయి, ఆ కైండ్ ఆఫ్ ఒక హ్యాపీ గోయింగ్ ఫెలో స్టోరీ. ఇప్పుడు పలాస సినిమా చేసిన దానికి కంప్లీట్గా శ్రీకాకుళం లాంగ్వేజ్ తీసుకున్నారు. అవును, మీరు మాట్లాడేదేమో కంప్లీట్ విజయవాడ మంచి ఆంధ్ర మాట్లాడుతున్నారు. లాంగ్వేజ్కి ఏమైనా ప్రాబ్లం అయిందా అన్న? మీరు మళ్ళా అన్న అంటున్నారు, అన్న అనొద్దు ఫస్ట్. ఓకే, అంటే మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలవాలి? పర్వాలేదు, పేరు పెట్టి పిలవండి. నాకు ప్రాబ్లం అంటే అది నేర్చుకోవాలి శ్రీకాకుళం స్లాంగ్, ఎందుకంటే పలాసలో జరిగిన అథెంటిక్ గా జరిగిన స్టోరీని తీసుకున్నాము.
సో అది నేర్చుకోవాలి దాంట్లోనే అంటే డబ్బింగ్లో మార్చుకుందాం అట్లా అనుకోలేదు మేము. అథెంటిక్గా చేద్దాం అనుకునే శ్రీకాకుళం నుంచి ఒక ఏడీని తెచ్చుకుని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పాటు మగప్ చేసాం బాగా స్క్రిప్ట్ని ఆ లాంగ్వేజ్ని కంటిన్యూస్గా అతనితో మాట్లాడటము. సో అదంతా అట్లా అలవాటైంది. అంటే మీకు అంటే నార్మల్గా అయితే ఆంధ్ర మాట్లాడుతున్నారు కాబట్టి శ్రీకాకుళం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అంత అంటే ఎక్కువ కష్టం అనిపించిందా, లేకపోతే యాస ఉంటుంది కదా ఆ యాస పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా హైదరాబాద్ది తెలంగాణ వేరుంటుంది, ఊరు తెలంగాణ వేరుంటుంది. ఓకే, సో అట్లా మీకు యాస పట్టుకోవడం కొంచెం డిఫికల్టే, అంత టఫ్ కాదు కానీ కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే వర్డ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి, అసలు మనం ఎప్పుడు వినని వర్డ్స్ ఉంటాయి. అవును, సో అవన్నీ క్యాచ్ చేసి చేయడం అనేది కొంచెం డిఫరెంట్. బట్ ఐ ఎంజాయ్డ్ ద రోల్ కంప్లీట్లీ. ఆ శ్రీకాకుళం నిజంగా చెప్తున్నాను, చాలా మంది నన్ను శ్రీకాకుళం అబ్బాయి అనుకుంటారు. విజయవాడలో ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు మేము కూడా అట్లనే అనుకున్నాం, శ్రీకాకుళం అబ్బాయి అనుకున్నాం. అంటే అంత పర్ఫెక్ట్ గా మాట్లాడిండు. విజయవాడలో ఎప్పుడైనా కనపడిన అన్న మీది పలాస కదన్న, ఇక్కడ ఏం చేస్తున్నారు? మాది విజయవాడ. ఇప్పుడు శశివదన మూవీ వస్తుంది, పలాస సినిమా వచ్చేసరికి శ్రీకాకుళం లాంగ్వేజ్ అండ్ నరకాసురుడు అదొక డిఫరెంట్ లాంగ్వేజ్. శశివదనలో కూడా అట్లా లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే శశివదనే వచ్చేసి కంప్లీట్ అమలాపురం కైండ్ ఆఫ్ ఆ గోదావరి జిల్లాలో యాస ఉంటది ఆ ఎటకారం. గోదావరిలో అంటేనే ఎటకారం. దీనికి ఎక్కువ కష్టపడలేదు నేను. ఆ గోదావరి స్లాంగ్ కొంచెం సిమిలర్ గా ఉంటది, కొంచెం ఆ లాంగ్వేజ్ లో కొంచెం సాగదీస్తామేమో గానీ ఇట్స్ ఈజీ కంపేర్ టు శ్రీకాకుళం. హీరోయిన్ తోని కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయిందా సినిమాలో? సారీ నాకు మధ్య మధ్యలో అన్న వస్తుంది, ఇప్పటి నుంచి నేను చాలా కంట్రోల్ చేసుకుంటా. మీరు విజయ్ సేతుపతి గారు లాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నది అని చెప్పేసి అన్నారు, అంటే ఆయన లాంటి విలన్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారా? విలన్ అనే కాదండి, ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, నేను ఓన్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాను. వెదర్ ఇట్ ఇస్ విలన్ ఆర్ ఎ సపోర్టింగ్ రోల్ ఆర్ ఎ హీరో, ఆయన చేసేటువంటి వైబ్రెంట్ క్యారెక్టర్స్ బాగుంటాయి. అంటే ఒక మార్క్ అనేది కనపడుతుంది ఆయన క్యారెక్టర్స్లో. అలాగే నేను చేసిన లండన్ బాబులు సినిమా కూడా తమిళ్లో విజయ్ సేతుపతి గారు చేసిన ఆండవాన్ గట్లే రీమేక్. ఓకే, అట్లా మీకు. సో ఫస్ట్ నుంచి ఆయన. మీకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే బాగా ఇష్టం? అంటే పర్టికులర్గా అలా ఏమీ లేదండి, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు కామెడీ టైమింగ్ అదంతా చాలా ఇష్టం. అలాగే రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మన జనరేషన్ కాబట్టి మన జనరేషన్. అంటే నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, మన జనరేషన్. అంటే మీ జనరేషన్ లో కొంచెం. లేదు, మన జనరేషన్. ఇప్పుడు యాక్చువల్లీ నా జనరేషన్ వచ్చేసి ఇంకా ఇప్పుడు తేజ చిన్న చిన్న అంటే ఆయన ఉన్నప్పుడు మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళేవారు. తేజ సజ్జల్ అంటే హనుమంత్ అదేండి. అదే అంటే మా అంటే తేజ హీరో తేజనా? ఓహో, మీరు డైరెక్టర్ తేజ? లేదండి లేదండి లేదండి, అంటే లేదు లేదు లేదు, అంటే చిత్రం. లేదండి లేదండి, అసలు నాకు మీరు అప్పుడు పుట్టలేదు. అసలు నేను ఇంకా పుట్టనే పుట్టలేదు. అసలు మీరు చెప్పిన ఊసరి వెళ్ళికే నేను 2వ తరగతి 3వ తరగతి అంటే అర్థం చేసుకున్నా. ఏంటో మారిపోతుంటాయి మాట మాటకి. అంటే ఇప్పుడు ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నిట్లలో ఏ హీరోయిన్ తోని ఎక్కువ కనెక్షన్ ఉండింది మీకు? అంటే ఏ హీరోయిన్తో ఎక్కువ? ఏ హీరోయిన్ తో అంటే డెఫినెట్లీ శశివదనే అనే చెప్పాలండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ కానీ కాంబినేషన్ లో జరిగింది ఎక్కువ. బికాస్ ఇట్స్ కంప్లీట్లీ లవ్ స్టోరీ, నేను లవ్ స్టోరీ చేయడమే ఫస్ట్ సినిమా శశివదనే. అవును, సో ఎక్కువ డేస్ ఎక్కువ కలిసి చేసాం. చేశారు. ఒకవేళ విలన్ గా చేయాల్సి వస్తే ఎలాంటి సినిమాల్లో విలన్ గా చేస్తారు, ఏ హీరో కాంబినేషన్ లో విలన్? ఎలాంటి సినిమా కన్నా క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది, స్టోరీని ఎట్లా అనే దాన్ని బట్టే ఉంటుంది. పర్టికులర్ గా ఈ హీరో అయితే ఈ డైరెక్టర్ అయితే అట్లా కాదు. అంటే డైరెక్టర్ తో సంబంధం లేదు, స్టోరీతో సంబంధం. యా, స్టోరీ ఇస్. మీరు చూస్ చేసుకునే సినిమాలు ఎట్లా అంటే, ఒక శర్వానంద్ గారు వాళ్ళు
శర్వానంద్ గారు కూడా సెలెక్ట్ చేసుకునే సినిమాలు కూడా చాలా ఒక సినిమాకి ఇంకొక సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెళ్తా ఉంటారు. మీరు కూడా ఒక స్టోరీ నుంచి ఇంకొక స్టోరీకి డిఫరెంట్ ఉండాలి అంటే మీకు ఎవరన్నా సజెషన్స్ చేస్తూ ఉంటారా, ఎవరన్నా చెప్తూ ఉంటారా ఇట్లాంటి స్టోరీస్ చేస్తే బాగుంటది? అంటే ఇది చాలా మంది చెప్తా ఉంటారు, ప్లస్ నేను కూడా జోనర్ అనేది కంప్లీట్లీ ఒక సినిమాకి లుక్ తో సహా జోనర్ కూడా డిఫరెంట్ జోనర్ లో ట్రై చేస్తా ఉంటాను. మా ఫాదర్ కి చాలా అవగాహన ఉంది సినిమాల మీద, చాలా ప్యాషన్ మా ఫాదర్ కి కూడా, సో ఆయన డెఫినెట్లీ చాలా గైడ్ చేస్తారు నన్ను. అంటే ఇటు బిజినెస్ చూసుకుంటా ఇటు కెరియర్ పరంగా కూడా సజెషన్స్ ఇస్తున్నాను అంటే గ్రేట్. ఏదైనా సినిమాలో క్యారెక్టర్ చూసినప్పుడు అబ్బా ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది, క్యారెక్టర్ నాకే వస్తే బాగుండేది అని ఏదైనా సినిమా చూసినప్పుడు అనిపించిందా? అంటే నాకే వస్తే బాగుండేది అనిపించలేదు, కానీ డెఫినెట్గా క్యారెక్టర్ చాలా బాగుంది అనేది విక్రమ్లో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే విజయ్ సేతుపతి గారు అంటే మీకు చాలా ఇష్టం, విజయ్ సేతుపతి గారిని బాగా ఫాలో అవుతారు అని చెప్పి. ఫాలో అవను, కైండ్ ఆఫ్ ఆ రోల్స్ అవి చాలా బాగా చేస్తారు ఆయన, పర్ఫార్మెన్స్ కానీ అది చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బిజినెస్ దాంట్లో వచ్చిన ఆటుపాట్లు వేరు ఉంటాయి అండ్ ఇండస్ట్రీలో వచ్చే ఆటుపాట్లు వేరు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ బిజినెస్ దాంతో కంపారిజన్ చేస్తే. బిజినెస్లో ఒకసారి లాస్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని కోరుకోవడం కొంచెం పక్కన మన ఫ్రెండ్స్ ఉంటే ఈజీ గెట్ ఆన్ అవ్వడానికి, కానీ సినిమాల్లో అట్లా కాదు. ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా దగ్గర రావడానికి ఇబ్బంది పడుతుంటారు. సో ఏదన్నా మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఎదురైందా? అంటే డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే, అది మనం ఎట్లా ఫేస్ చేస్తాం అనే దాన్ని బట్టే ఉంటుంది. మూవ్ ఆన్ అవటం ఇదేన్ని అట్లా పట్టుకుని కూర్చుని డిప్రెస్ అయిపోకుండా ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళటమే. అంటే ఇంత ఇంత చిన్న ఏజ్లో కూడా ఏ ప్రాబ్లం అయినా చాలా క్లియర్గా చేసుకోవచ్చు అనే మెచ్యూరిటీ రావడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడున్న నవే జనరేషన్స్ చిన్నది వచ్చినా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అయ్యో ఏంటిది వాట్ నెక్స్ట్ అనేది కూడా ఆలోచించకుండా నాకు దీంతోనే లైఫ్ అయిపోయింది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? అంటే ఏది ఎండ్ అనేది ఉండదండి, ఏదైనా చేసుకోవచ్చు. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటే ఎట్లాంటి డిప్రెషన్లు మన దగ్గరికి రావు. సో చుట్టూ ఉండేవాళ్ళు మన అట్మాస్ఫియర్ చాలా మ్యాటర్స్. మీరు స్వీట్స్ ఫుడ్ ఐటమ్స్ అమ్మే మంచి కోట్లు సంపాదించారు, సినిమాలలోకి వస్తే దట్టు సినిమాల ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నారు, పైసలు పోతాయి. సో ఎందుకు వచ్చిన రిస్క్ మంచిగా సంపాదించుకునే దాని నుంచి ఉండకుండా వచ్చి మరి పైసలు పోగొట్టుకోవడం ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించిండ్రా? అట్లా డెఫినెట్గా చెప్తారు కదా చుట్టుపక్కల కూడా, ఎందుకు ఇట్లా శుభ్రంగా బాగుంది బిజినెస్ చేసుకోకుండా. అంటే ప్యాషన్తో వచ్చాము ఏదో ప్రూవ్ చేసుకుందామని, పలాసా సినిమాతో మంచి ఆదరణ వచ్చింది, సో డెఫినెట్లీ ట్రై చేయడంలో తప్పు లేదని బాధ్యతతో చేస్తున్నాం. బాధ్యత అంటే అది మామూలు బాధ్యత కూడా కాదు, రిలేషన్స్కి ఫ్రెండ్స్కి మెయిన్గా ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి అందరికీ మీ కెరియర్ ఒక సమాధానం అవుతుంది. సో ఈ మీ విషయంలో మీ ఫ్రెండ్స్ సజెషన్స్ ఎట్లుంటాయి అండ్ మీకు ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు 4-5 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంత తక్కువనా? అదేంది పైసలు ఎక్కువ ఉంటే దోస్తులు ఎక్కువ మంది ఉంటారు అంటారు కదా. మాట్లాడే వాళ్ళు వేరు, క్లోజ్ ఫ్రెండ్స్ వేరు. నాకు 4-5 అంతే మ్యాక్సిమం నేను మాట్లాడేది. రోజు ఆల్మోస్ట్ వారంలో వాళ్ళందరితో మాట్లాడతాను. సో వాళ్ళు ఇక్కడ లేరు అసలు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో, ఒకళ్ళు కెనడాలో, ఒకళ్ళు యుఎస్లో ఉన్నారు. అసలు సో మంచి వాళ్ళు చెప్తారు జెన్యున్ గా, బాగా లేకపోతే ఇది ఇక్కడ బాగాలేదు, ఇది ఇక్కడ బాగుంది, ఇట్లాంటి సినిమాలు చెయ్యి అనే చెప్తారు. ఎందుకంటే మోర్ ఆఫ్ సీరియస్ జోనర్ లోనే చేశాను కదా సినిమాలు, అట్లా కాదు కొంచెం సరదా సినిమాలు, కైండ్ ఆఫ్ కాలేజ్ లవ్ స్టోరీస్, కామెడీ కూడా టచ్ అయ్యి నీకు చాలా బాగుంటుంది అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఒకటి డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, నేను ఈ క్యారెక్టర్ నేను చేయాలి ఎండ్ ఆఫ్ ద టైం, ఎట్లయినా సరే ఎప్పటికైనా ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది మీకు, మీ విషయానికి వస్తే? నాకు సైన్స్ ఫిక్షన్ అంటే చాలా ఇష్టం అండి, ఆదిత్య 369 కైండ్ ఆఫ్ మూవీ అంటే అట్లాంటి సినిమా చాలా ఇష్టం నాకు, అట్లాంటి సినిమా ఒకటి చేయాలని అనుకుంటున్నాను. ఇంట్లో మీ డాడీ ఎట్లా సజెషన్ చేస్తూ ఉంటారు అంటే ఈ క్యారెక్టర్ ఎంచుకో, ఈ క్యారెక్టర్ ఎంచుకోకు? అంటే ఎంచుకోకు అనే ఉండదండి, ఏది చేస్తే బాగుంటుంది అని చెప్తారు అంతే.
అవునా, హిట్ వస్తేనేమో గల్లెగ్రేస్త, హిట్ రాకపోతే ఏడ్చుకుంటా కూర్చుంటా అనేలా కాదు. అంటే ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో అట్లా కాకుండా ఫ్లాప్ వచ్చినా సరే మనం గెట్ ఆన్ అవ్వాలి. ఒక హిట్ వచ్చిందంటే గల్లెగ్రేసుకుంటా 10 మందిలో తిరగాల్సిన అవసరం లేదు అనే సిచ్యువేషన్లో ఎప్పుడైనా, అంటే ఆబ్వియస్లీ ఉంటుంది, ఇన్ని సినిమాలు చేసిండ్రు అండ్ ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టార్లతో పోటీపడి వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఏదో ఒక మూమెంట్ వచ్చి ఉంటుంది కదా మీరు ఇబ్బంది పడి, అరే నేను ఎందుకు ఇండస్ట్రీలో నేను ఇట్లా వచ్చినాను అట్లాంటి మూమెంట్ లేదు అని చెప్పొద్దు, మీరు నిజం చెప్పాలి. కాదు, నిజమే చెప్తాను. అంటే బాధ అనేది ఉంటుంది, బాధ వేరు, డిప్రెస్ అవ్వటం వేరు, డిప్రెస్ అయ్యి దాన్ని మెయింటైన్ చేయడం వేరు. రోజు అంటే బాధ అనేది వస్తుంది, బాధ రాకపోతే ఇంకా అసలు మనం మనుషులమే కాదు. కాబట్టి బాధపడతాం, ఎందుకు ఎప్పుడైనా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కానీ ఫాస్ట్గా రిలీజ్ అవ్వట్లేదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా మనకి. సో అట్లాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అవ్వట్లేదు, ఇంకెవరన్నా మనకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో ఎవరు లేరు, సో ఏది చేసుకున్నా నేనే చేసుకోవాలి. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది గెట్ ఆన్ అవటమే. సంతోషం మిగిల్చే రోజులు కొద్ది ఉంటే బాధను మిగిల్చే రోజులు ఎక్కువ ఉంటాయి ఇండస్ట్రీలో. చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు ఒక సినిమా వచ్చిందంటే నువ్వు 10 రోజులు ఎగిరిన దానికంటే ఇంకొక సినిమా చేసినప్పుడు మిగిల్చే బాధ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సంతోషం విషయానికి వస్తే అమ్మ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా చూసి అబ్బా నా కొడుకు సూపర్గా చేసిండు అని హ్యాపీగా ఫీల్ అయిపోయి మీతో షేర్ చేసుకోని రోజులు ఏమైనా ఉన్నాయా? మీతో షేర్ చేసుకోకుండా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అట్లాంటి సిచ్యువేషన్స్. నాతో చెప్పని సిచ్యువేషన్, చెప్పని సిచ్యువేషన్స్ చెప్పని నాకు ఎట్లా తెలుస్తాయండి? అంటే మీకు అర్థమైపోతుంటది కదా ఆ వైబ్. అంటే నాకే చెప్తారు, ఇప్పుడు నేను చేసిన 4 సినిమాల్లో చాలా బాగా చేసావని మా మదర్ అయితే కంప్లీట్ అప్రిసియేషనే ఉంటుంది. మా ఫాదర్ ఏమైనా చెప్తారు ఇట్లా చేస్తే బాగుండేది మామూలుగా చెప్తారు అనాలిసిస్ లాగా, కానీ అందరూ బాగానే చేసావని చెప్పారు. బాగానే చేశాను కదండి. మా మమ్మీ వాళ్ళు చూడాలండి, ఎందుకంటే తెలుసా, నేను ఏం చేసిన వాళ్ళు నాకు అప్రిషియేట్ చేయరు. వాళ్ళు వాళ్ళ ముఖంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడితే ఓహే ఓకేలే వీళ్ళు హ్యాపీ అయ్యలే అని నేను అట్లా ఫీల్ అయిపోతుంటా. ఎందుకు మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అడిగినాను. నేను చెప్పాను కదండి సేవ్ ద టైగర్స్ లో బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంది వినాలి యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఫస్ట్ శత్రువులు మనకు పక్కనే ఉంటారు అంటారు, అట్లా మీకు ఎవరన్నా మీ శత్రువులు లాంటి వాళ్ళు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందా అండి? కొంతమంది ఉంటారండి, అది మనం జాగ్రత్తగా చూసుకుంటాం. నాకైతే ఎప్పుడు కత్తులాగా అటుకులు ఇటుకులు ఉంటాం. ఫ్యామిలీ గురించి చెప్పండి, అమ్మ నాన్న సిస్టర్, మీ ఫ్యామిలీ బాండింగ్ ఎట్లుంటుంది? చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి అంతా. మాది విజయవాడే, మా మదర్ డాక్టరు, షీఈస్ అ డెంటిస్ట్ అండ్ మా తమ్ముడు పుట్టిన తర్వాత మా ఇద్దరిని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని షీ లెఫ్ట్ హర్ ప్రొఫెషన్. తర్వాత ఇప్పుడు బిజినెస్ అదంతా మా మదర్ చూసుకుంటారు. తమ్ముడు ఇప్పుడు బిజినెస్ చూసుకుంటున్నాడు వాడే. అంటే సిస్టర్స్ లేరు, కజిన్స్ ఉన్నారు. యా, కజిన్ సిస్టర్స్ ఉన్నారు. చూడడానికి మీరు చాలా చిన్న, అంటే చిన్న ఏజ్ ఏమి ఇది, పాపం చాలా చిన్నోళ్ళు మీరు. అంటే చిన్న ఏజే మీది, ఇంత చిన్న ఏజ్లోనే పెళ్ళి ఎట్లా, పెళ్ళి ఎందుకు చేసుకోవాలనిపించింది? అంటే ఇంట్లో చెప్పాను ఇట్లా ఒక అమ్మాయి ఉంది నాకు ఇష్టం అని, సో పెళ్ళి చేసేస్తాం అన్నారు, లేదో 2-3 ఏళ్ళు అవి చేసుకుంటా అన్నాను, లేదు చెప్పావు కదా చేసేసుకోవాలన్నారు, చేసేసు గ్యాప్ ఇవ్వద్దు. సో సినిమాలోకి వచ్చిన తర్వాత అయిందండి మ్యారేజ్? యా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత లవ్ మ్యారేజ్, చేజింగ్ అట్లాంటివి ఏం లేవు. అంత సాఫ్ట్ అయిపోయింది, అయ్యో గొడవలు అట్లాంటివి ఏం లేవు. అయ్యో పాపం, అంటే ఫైట్లు చేజింగ్ అట్లాంటివి ఉంటే బాగుంటది కదా. మీది కూడా మా లెక్క, నేను ఓన్లీ సినిమాల్లోనే చేస్తానండి ఫైట్లు చేజింగ్. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది అంటున్నారు కాబట్టి ఇండస్ట్రీ లైఫ్ తను మీ బెటర్ హాఫ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? అంటే అంత అండర్స్టాండింగ్ కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. తను ఏం చేస్తూ ఉంటారు? తను ఇప్పుడు బిజినెస్ తను చేసుకుంటుంది విజయవాడలో. అవునా, పేరేంటి? మహిత. వావ్, మంచిగా ఉంది. సో అంటే ఇప్పుడు శశివర్ధన్ సినిమాలో హీరోయిన్తో కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అట్లా అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఈ సీన్స్ గురించి మీ వైఫ్ తో డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారు తను? సరే చెయ్యి, ఏదో ఒకటి సావు అంది. అంటే రొమాంటిక్ సీన్స్ ఏమి లేవు. ఓకే, నార్మల్ దీంట్లో ఉంటుంది. అంటే మీకు ఎక్కడన్నా భయం అనిపిస్తుంటది ఏదైనా రొమాంటిక్ సీన్ చేసినప్పుడు, అమ్మో అక్కడ ఇంటికాడ మహిత ఉన్నది చేయాలి అట్లేమన్నా అనుకుంటారు? లేదు లేదు, అంత అంటే నా గురించి తెలుసు కాబట్టి ఏం పర్వాలేదు అనేది. అవునా,
అంటే పెళ్ళైంది దట్టు హీరో కాబట్టి ఆబ్వియస్లీ ఇట్లాంటి సీన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం తెలియని భయం ఉంటుంది కదండి. ఒప్పుకోండి ఒప్పుకోండి. అంటే అట్లాంటి సీన్లు నేను ఇప్పుడు దాకా చేయలేదు. అంటే బేసిక్గా నాకే ఇబ్బందిగా ఉంటుంది, ఎవరో అనుకుంటారనే దానికన్నా నాకే కొంచెం మొహమాటం ఇబ్బందిగా ఉంటుంది. ముందే చెప్తాను స్క్రిప్ట్ లెవెల్లో ఏమైనా ఉంటే మనం లేకుండా ఏమైనా చేయగలుగుతాం ఏంటి అనేది. సో ఇప్పుడు దాకా అంత ఇబ్బంది పడలేదు. శశివదనలో చిన్నది ఏదో ఉంది అంతవరకు. ఆ సీన్ వరకు మహితా గారిని మీరు పక్కన తీసుకొని మీకు ఒక సినిమాకి ఉన్న ఇంకొక సినిమాకి గ్యాప్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఎందుకని? బేసిక్గా కోవిడ్ 2 ఇయర్స్ బ్లాక్ అయిపోయిందండి. దాని తర్వాత నేను నరకాసురు అనే సినిమా చేశాను. ఆ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్, లాంగ్ హెయిర్తో విగ్ కాకుండా నిజంగానే పెంచాను. సో ఆ సినిమా టైంలో ఇంకో సినిమా చేయలేకపోయాను నేను. అది 2 ఇయర్స్ పట్టింది నాకు అది కంప్లీట్ చేయడానికి. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా శశివదనే కంప్లీట్ చేసాను షూట్. అది పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పట్టింది, ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ గ్యాప్ లో మళ్ళా నేను ఆపరేషన్ రావణ్ అనే సినిమా కూడా చేశాను, అది కంప్లీట్ సైకో థ్రిల్లర్. అది కంప్లీట్ చేశాను. సో 3 సినిమాలు నేను ఆల్మోస్ట్ 8 మంత్స్ బ్యాకే కంప్లీట్ చేశాను, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. సో ఇవి రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేద్దామని ఆగాను. ఇప్పటి వరకు మీరు తీసుకున్న అన్ని కూడా బేసిక్ లాంగ్వేజ్ సినిమాలే కదండి? అంటే బేసిక్ మీన్స్ ఆంధ్ర లాంగ్వేజ్. ఆంధ్ర నరకాసుర హిందీ తమిళ్ లో కూడా తెలంగాణ లాంగ్వేజ్ లో ఎప్పుడు చేస్తారు? తెలంగాణలో కథ ఎవరని చెప్తే ఇమీడియట్ గా చేస్తాను. ఓకే అండి. మీరు ఎవరైనా ఉన్నారా డైరెక్టర్ చెప్పించండి కథ చేస్తా. అంటే నాకు లేదా మీరే మీరేమో డైరెక్షన్ చేద్దాం అనుకుంటే ఏంటి ఏంటి నా దగ్గర డైరెక్టర్ క్వాలిటీస్ కూడా కనిపిస్తున్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటో ట్రై అన్నా చేస్తాను నేను, చిన్న ప్రోగ్రామ్ ట్రై చేసి తర్వాత సినిమాకైనా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట అన్నారు ఈ రోజుకి. తెలంగాణ స్లాంగ్ అంతా పర్ఫెక్ట్ గా. అయ్యో మీకు ఈజీగా వస్తుంది, ఒక 10-15 నిమిషాలు అట్లా కూర్చున్నారంటే కూడా వస్తుంది అండి. అంటే ఈజీగానే ఉంటుంది. మీరు శ్రీకాకుళం లాంగ్వేజ్ అంత ఈజీగా నేర్చుకున్నారు అంటే తెలంగాణ భాషను కూడా నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ. బేసిక్గా ఒక హీరోకు ఒక సినిమా హిట్ వచ్చిందంటే వెంటనే నెక్స్ట్ సినిమా 50 కోట్లు 100 కోట్లు అట్లా కోట్ల మీదనే పోతూ ఉంటారు. మీకు పలాసతో మంచి ఐడెంటిటీ వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. దీని తర్వాత ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీరు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు ఏమైనా? లేదండి, కథని బట్టే. ఇది హిట్ అయింది కాబట్టి ఇది పాన్ ఇండియా చేయాలి, ఇంత బడ్జెట్ పెంచాలి అని కాకుండా కథ ఎంత డిమాండ్ చేస్తుందో ఆ బడ్జెట్లో చేయాలనే అనుకుంటాను. బికాజ్ నాకు తెలుసు ప్రొడ్యూసర్ కష్టాలు, మేము పలాస మేమే ప్రొడ్యూస్ చేసాం. సో ఈ సిచ్యువేషన్లో అంత ఈజీ కాదు ఓటీటీస్ ఇవన్నీ, ఎందుకంటే ఓటీటీస్ వచ్చేస్తున్నాయి, థియేటర్స్కి ఇంకా ఎక్కువ మంది రావట్లేదు. సో జాగ్రత్తగా సినిమా ప్రొడక్షన్ చేసుకోవాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి. ఒక ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన మీకు తెలుస్తుందండి ప్రొడ్యూసర్ కష్టాలు. ఇప్పుడు మీరు చేసిన ఈ సినిమాలలో అంటే ఇంకా సినిమాలు అన్నీ కూడా ఉన్నాయి కదా, దాంట్లో ఏ సినిమాని మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడాలని? ఈగర్గా వెయిట్ చేస్తున్నానంటే శశివదనేలో నేను డెఫినెట్లీ ఒక డిఫరెంట్ జోన్లో కనపడుతున్నాను కాబట్టి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. నేను వెయిట్ చేయట్లేదు సినిమా కోసం, ఆడియన్స్ ఆ సినిమా చూడాలని. అండ్ ఆపరేషన్ రావణ్ కూడా చాలా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హై ఉంటాయి దాంట్లో. సైకో థ్రిల్లర్ అది, ఒక పెద్ద ఒక 40 అడుగుల కంటైనర్తో పెద్ద ఫైట్ ఎపిసోడ్ ఉంటుంది బైక్ మీద. యాక్షన్ ఫ్యాన్స్ కి అందరికి కూడా చాలా చాలా బాగా వచ్చింది, దానికోసం కూడా వెయిటింగ్. వావ్. సో ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలే బాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. చూస్తుంటే మీ మీ పర్సనాలిటీ చూస్తుంటే 6-ప్యాక్ దాచిపెట్టినట్టు. ఏం దాచిపెట్టలేదు. అంటే 6-ప్యాక్ మెయింటైన్ చేస్తలేరా? హీరో అంటే ఖచ్చితంగా 6-ప్యాక్ అంటారు కదా. 6-ప్యాక్ చేయడం కాదు కానీ డెఫినెట్లీ ఒక ఫిట్ కైండ్ ఆఫ్ దీంట్లో చేస్తాను నెక్స్ట్ సినిమాని బట్టి. అంటే 6-ప్యాక్ లో కనిపించరా ఇంకా సినిమాలో? 6-ప్యాక్ అసలు చేయను నేను. చేయరా ఎందుకని? అంత 6-ప్యాక్ చేస్తేనే ఉండేది ఏముండదని నా ఫీలింగ్. కానీ ఒకవేళ డైరెక్టర్కి ఇట్లాగే కావాలనుకుంటే చేయక తప్పదు. దానికి కూడా ప్రిపేర్డ్ ఇన్ కేస్ ఒకవేళ సినిమాలు చేయకపోతే అటు బిజినెసే కాకుండా ఇంకేమన్నా చేసేటోళ్ళ ఇంకా దేని మీద నన్ను ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, దీని మీదనే ఇంట్రెస్ట్ ఉంది సినిమాలే. వావ్. అంటే ఇందాక మీరు మీ వైఫ్ చెప్పిండ్రు కదా, మీ వైఫ్కి కూడా మీ దగ్గర మీరు ఇది చేస్తే బాగుండేది ఇది చేస్తే బాగుండేది అని ఏమన్నా సజెషన్స్ ఇస్తుంటారా కెరియర్ వైస్?
మీకు నచ్చిన పలాస మూవీ నుంచి, మీకు నచ్చిన కాదు మా అందరికి నచ్చిన పలాస మూవీ నుంచి ఒక మంచి డైలాగ్, మీకు బాగా నచ్చిన డైలాగ్. డైలాగ్ అంటే క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్, జైల్లో చెప్తాను కదా అది చాలా ఇష్టం. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచి, అది రాత్రి ఆల్మోస్ట్ 3 o'clock ఎప్పుడో షూట్ చేసాం అది. తెల్లారగట్ల 3 గంటలకి నేను ఇప్పుడు చెప్పే డైలాగ్ ఒకసారి చెప్పు. వినాయకుడు తలాతికించడానికి దేవుడు ఉన్నాడని రాసిన పుస్తకాల్లో ఏకలవ్యుడు వేలును అతికించడానికి దేవుణ్ణి ఎందుకు సృష్టించలేదో మీకు అర్థమైనప్పుడు, ఆ సమానత్వం వచ్చినప్పుడు మోహన్ రావు మళ్ళీ రాడు. క్లోజింగ్ డైలాగ్ అది. అంటే డైలాగ్స్ చెప్పేటప్పుడు ఈ ఈ డైలాగ్లో ఇంత డెప్త్ ఉంటుంది అని తెలుసుకుంటేనే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా మనకి ఈజీ అవుతుంది చెప్పేటప్పుడు. సో స్టోరీని మీరు చదువుకునేటప్పుడు కానీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కానీ మీరు తీసుకునే కేరింగ్ ఎట్లుంటుంది? అంటే నేను పర్టికులర్గా అసలు ఏం చేస్తున్నాను, ఎట్లాంటి క్యారెక్టరు, హౌ ఇస్ ఇట్ అనేది మొత్తం తెలుసుకుంటాను. నేను మొత్తం నేను ఫస్ట్ ఐ అండర్స్టాండ్ ఇట్ టోటలీ, అప్పుడే నేను చేయగలుగుతాను ఏదైనా. బికాజ్ నాకు ఆ పలాస, ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. సో నేను అది తెలుసుకున్నాను, ఏమి ఇట్లా జరిగినాయా, ఇట్లా జరుగుతాయా, ఇట్లా ఉంటారా అనేది నేను కంప్లీట్గా అవగాహన తెచ్చుకుని చేసిన సినిమా. అంటే అందులో ఉండే డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి పలాస మూవీ. ఆ మూవీ గురించి మాట్లాడితే నక్లెస్ గొలుసు సాంగ్, ఇప్పటికీ ఆంధ్రాలో ఆ పాట లేకపోతే సంక్రాంతి పండుగ అసలు గడిచినట్టే అనిపించదు, అట్లా అయిపోయింది ఆ సాంగ్. సో ఆ సాంగ్లో మీరు మీరు యాడ్ చేసినప్పుడు కానీ, ఆ సాంగ్ మీరు విన్నప్పుడు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? మేము అది యాక్చువల్లీ షూట్ చేసింది పలాస నుంచి ఒరిస్సా చాలా దగ్గరే, ఆ బార్డర్లో ఒక గుడి ఉంది మీరు ఆ పాటలో చూసి, అది ఆల్మోస్ట్ చాలా ఓల్డ్, 1000 ఇయర్స్ ఓల్డ్ గుడి అది, రాజులకు సంబంధించిన గుడి. ఆ గుడి దగ్గర మేము షూట్ చేసాం ఫస్ట్ టైం అనుకుంటా, అదంతా లైట్ చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. 2 నైట్స్లో కంప్లీట్ చేసాం ఆ పాట. టూ నైట్స్ అంటే ఆల్మోస్ట్ 10 to 6, 10 to 5 అంతే, అంటే 7 hours 7 hours అంటే 14 గంటల్లో ఆ పాట షూట్ చేసి. సో రఘు కుంచే అన్న కూడా ఈ మ్యూజిక్కి ప్రాణం పెట్టండి అసలు. అంటే పాట ఈ లాంగ్వేజ్ వాళ్ళకి ఎట్లా కావాలి అనేది చూస్ చేసుకోవడము, మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు రఘు కుంచే అన్నని సెలెక్ట్ చేసుకోవడం, శ్రీకాకుళం అక్కడ సంబంధించిన జానపద గేయం అది. ఇప్పటికి కూడా ఆ పాటను సంక్రాంతి దాంట్లో విన్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అసలు ఇప్పుడు ఆ పాట తెలవనోళ్ళు లేరు. అవును, ఆల్మోస్ట్ 500 మిలియన్ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు గారు కూడా వేశారు ఆ పాట. సో హ్యాపీ ఆ పాట అంత ఇదిగా వెళ్ళటం అనేది, ప్లస్ ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేది మేము డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఒక కొత్త హీరోకి ఇంత ఇంత రేంజ్ లో ఒక పాట వెళ్ళటం అనేది ఐఎమ్ రియలీ బ్లెస్డ్. స్వీట్స్ బిజినెస్ చేసిండ్రు, ఫుడ్ బిజినెస్ చేసిండ్రు కాబట్టి ఆబ్వియస్లీ బిజినెస్, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో అంటే మనకు కూడా దాంట్లో అంత కొంత ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. అట్లా మీకు కూడా గంట తిప్పిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా మీ వైఫ్ కోసం కావచ్చు, అమ్మ నాన్న కోసం కావచ్చు, మీకోసం కావచ్చు? రెస్టారెంట్లో ఎప్పుడన్నా సడన్గా ఏమన్నా కావాలంటే నేను చేయగలుగుతాను బేసిక్. ఇవి అవునా, మంచూరియా లాంటిది, స్నాక్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్. మీకు అంటే నిజంగానే మీరు, అంటే నేను అనుకున్నా మీరు ఇంట్లో ఏదన్నా మీ వైఫ్ కో లేకపోతే మీ అమ్మ నాన్నకి ఆబ్వియస్లీ పెట్టి ఇంట్లో చేయడం రాదు, కిచెన్ రెస్టారెంట్ లో అయితే చేస్తా. ఎందుకంటే అంటే అక్కడ అలవాటు, ఆ కడాయిలు అవి వేరే ఉంటాయి ఇంట్లో, అవి రెస్టారెంట్ లో అవి. సో అంటే ఎప్పుడు మీ వైఫ్ కి మీరు ఏం చేసి ఇంట్లో? అయ్యో పాపం, అంటే పాపం వాళ్ళకు ఉంటది కదండి మీతో ఏదైనా చేపించుకొని తినాలి అని చెప్పి. యాక్చువల్లీ కోవిడ్ లో కలాకాన్ చేసాం ఇంట్లో. అమ్మో చాలా పెద్ద, ఏంటండి కలాకాన్ చేయడం అంటే అంత ఈజీ చెప్పండి, ఎట్లా చేస్తారు మీకు తెలుసా ఎలా చేస్తారు కలాకాన్? ఎట్లా చేస్తారంటే ఒక కళని ఒక కళాఖండం చేశారు మీరు దాన్ని, చెప్పండి ఇప్పుడు కళాకాన్ ఎలా చేస్తారు చెప్పండి. అంటే మీకు అంత ఈజీగా ఉంది కళాకాన్ అంటే? అంటే కళాకాన్ అసలు దేంతో చేస్తారు చెప్పండి? మైదాపిండి, మైదాపిండి కాదు. ఐఎమ్ సో సారీ అమ్మో, నన్ను ఏమనకండి, నాకు తెలుసు వంటలు, నేను వంటలు బాగా చేస్తా కానీ స్వీట్స్ గురించి నాకు పెద్దగా తెలియదు అండి. నేను స్వీట్స్ ముట్టుకోను ఎందుకంటే నేనే స్వీట్ లాగా ఉంటా కాబట్టి అని చెప్పి స్వీట్స్ ముట్టుకోను. సారీ, ఎట్లా చేస్తారండి కళాకాన్ ఒకసారి మా వాళ్ళకి రెసిపీ చెప్పండి. చెప్పండి మీరు, చెప్పండి మీరు, మీరు అసలు ఊహించండి ఎలా చేస్తారు.
కలాకండ్ అంటే అది పిండి పిండి ఉంటది కాబట్టి మైదా పిండి అని అనుకున్నానండి. కాదా, ఐ సో సారీ, నాకు తెలియదండి. చెప్పరా మీరు? పాలుతో చేస్తారండి, పాలు ఎరగొట్టి ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కలాకండ్ నెయ్యి పోసి షుగర్ వేసి. అంటే దాన్ని పాలకోవా అంటారు కదా. పాలకోవా డిఫరెంట్, కలాకండ్ డిఫరెంట్. నాకు అది రెండు తెల్లగానే ఉంటాయి. పాలు ఇరిగిపోతాయి కదా అప్పుడప్పుడు. అవును, ఇరిగిపోతాయి. ఎందుకు, పన్నీర్ కూడా చేస్తారు కదా దాంతో. పన్నీర్ అదర్ పన్నీరే అదర్ ఫామ్ ఇస్ కలాకండ్ అని చెప్పొచ్చు. పాలతో చాలా చేసుకుంటాం కదా, పాలను ఎరగొట్టి షుగర్ వేసి నెయ్యి వేస్తే కలాకండ్ అవుతుంది. కొంచెం జీడిపప్పులు కిస్మిస్ వేస్తే ఇంకా బాగుంటుంది. కారపొడి వేయరండి, ఏదో అంటున్నారు కారం, కారపొడులు అవి. సో అయితే మీకు చాలా పెద్ద రెసిపీ తెలుసు. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, టమాటా పచ్చడి ఎట్లా చేస్తారు? టమాటాలతో చేస్తారు, మీలాగా మైదాతో చేస్తారని చెప్పలేదు నేను. టమాటాలు వేస్తాం, ఉల్లిపాయలు వేస్తాం, గార్లిక్ తాలింపు పెట్టి మిక్సీలో వేస్తాం. ఓకే అండి, అయితే మీకు వంట గురించి బాగా తెలుసు. నేను ఇంకా వంట గురించి ఏ క్వశ్చన్స్ నేను అడగను, ఎందుకంటే నేనే బోల్తా పడుతున్నా కాబట్టి. సో మనం శశివర్ధన సినిమా గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే సూన్ రిలీజ్కి ఉంది కాబట్టి. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీరు ఆ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడం ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు? నన్ను నేనంటే బేసిక్గా ఆ గోదావరి యాస అనేది ఫస్ట్ ఇద్దరు ఆ ఊర్లో వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాను. అండ్ తర్వాత పెద్దగా ప్రిపేర్ అవ్వాలి నేను యాక్చువల్లీ శశివర్ధనకి మాత్రం, ఎందుకంటే జాయ్ఫుల్ పల్లెటూరు కుర్రాడు, బేసిక్ గా అట్లా నేచురల్ గా వచ్చేటట్టు ట్రై చేసాం. నేచురల్ గా రావాలి అంటే ఫస్ట్ మీరు ఆ క్యారెక్టర్ లోకి ఇమిడిపోవాలి. స్టోరీ చూస్ చేసుకునేటప్పుడే ఆ క్యారెక్టర్ మీకు సూటబుల్ అవుతుంది, లేకపోతే ఆబ్వియస్లీ మనం స్టోరీ విన్నప్పుడే మనకు తెలిసిపోతుంటది క్యారెక్టర్ నాకు సెట్ అవుతుంది లేదు అని చెప్పి. సో ఆ స్టోరీ వినగానే, ఆ స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ తో మీ స్టోరీ విన్నప్పుడు అసలు లవ్ స్టోరీ మనం చేయగలుగుతామా లేదా అనేది ఒకటి డౌట్. కాదండి, అంటే ఆబ్వియస్లీ మీరు లవ్ చేసి పెళ్లి చేసుకోరు కదా. అంటే ఒకరు లవ్ చేసి పెళ్లి చేసుకుంటే లవర్ బాయ్ అంటారండి. అంటే అట్లా కదండి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఆబ్వియస్లీ పలాస సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని చూసి ఎంత మంది ఆడవాళ్ళు ఇష్టపడ్డారో, మీకు పెళ్ళైందని ఎంత మంది గుండెలు వలిగినాయో. కాబట్టి నాకు ఒక ఇన్హిబిషన్, కొంచెం మొహమాటం. సో అసలు ఇది నేను చేయగలుగుతానా లేదా అనేది ఒకటి. ప్లస్ లవ్ స్టోరీ అంటే కథ చెప్పినప్పుడు కథగా ఉండదు, ఎమోషన్స్ ఉంటాయి ఎక్కువ. ఈ డైరెక్టర్ మా సాయి చెప్పింది, కథగా కాకుండా ఎమోషన్స్గా చెప్తాడు తను చెప్పే విధానం. సో అప్పుడు నాకు అంతగా అర్థం కాల. తర్వాత దాన్ని బెటర్మెంట్ చేసుకుంటా, దాన్ని ఎంతో హంగులు అవి ఇవి చేసి శశివర్ధనే అట్లా తయారైంది. అంటే మీరు స్టోరీలో కూడా మీ ఇనిషియేట్ ఉంది? యా, స్టోరీ లెవెల్లో నా ప్రతి సినిమాలో ఇన్వాల్వ్ అవుతాను డెఫినెట్లీ. సో హీరోయిన్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు మీరు ఇంకెవరైనా ఆప్షన్కి వెళ్ళారా, లేకపోతే హీరోయిన్ సెలక్షన్ ఎట్లా జరిగింది? లేదండి, కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కాల్, ఇట్లా కామలీ గారు అన్నారు. యా, ఓకే, రైట్. అంటే ఫస్ట్ టైమే కదా తనతో కూడా చేసింది, అంటే మీతో ర్యాప్ అదంతా కూడా బాగుంది కాబట్టి ఇంత ఫ్రీగా చేయగలిగాం సినిమాలో. అంటే డబ్బులు ఇచ్చారండి ఎవరికండి? అంటే ఫ్రీగా చేసామన్నారు కదా. అమ్మయ్య థ్యాంక్ యూ. ఒక్కటన్నీ వేయగలుగుతానా అని అనుకున్నా, ఒకటి వేస్తా. థ్యాంక్ యూ అండి. మీరు నవ్వినారు అంటే అది పేలింది అన్నట్టే అర్థం. థ్యాంక్ యూ. సో మంచిగా మాట్లాడుకుంటున్నాం, సరదా అనిపిస్తుంది కదా. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నాకు అర్థమైపోయింది. మీ ముఖంలో నవ్వు ఇంత కూడా చెక్కు చేస్తాను. నా ముఖంలో ఎక్కడ చూస్తే ఏడిపోయి వస్తుంది, నన్ను ఇంతగానో మెమొరీ ఆడుకోలేదని. సరే, నా ముచ్చట ఎందుకు పక్కకు పెట్టి ఇప్పుడు మనం మంచి పార్టీ వేసుకుందాం. సో చెప్పండి, మీరు ఏం తాగుతారు? జ్యూస్ అండి, అంతకు మించి నేను ఏం తాగను. చాలా డిసప్పాయింట్ చేసిందండి మీరు, చాలా అంటే చాలా. సో అంటే మన దగ్గర కూడా ఓన్లీ జ్యూసే ఉంది, ఏదో అని చెప్తాను అనుకున్నాను. కానీ ముందే జ్యూసే కావాలి నాకు అని అన్నారు కాబట్టి ఇంకా నేను ఏం అనడానికి ఆప్షన్ లేదు. తినడానికి ఏమైనా తింటారా? ఏమొద్దు సారీ అండి, ఇక్కడ తినడానికి ఏమి ఉండదు, ఓన్లీ తాగేది జ్యూస్ ఒకటే ఉంటుంది, అది కూడా వాటర్ మిలన్ జ్యూస్ ఒకటే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగుందండి జ్యూస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అంటే మీరు డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఏం అంటే పొద్దున్నకి వెళ్ళి రాత్రి దాకా ఏమేమి తింటారు? పొద్దున్న బాదం పప్పు తింటానండి, హెయిర్ కి చాలా మంచిది. అందుకే బాగుంటుంది. ఇంకా తర్వాత డైట్ లో ఉన్నప్పుడు అయితే 2 eggs తింటాను అంతే లంచ్ కి, డైట్ చేస్తున్నప్పుడు అయితే. తర్వాత ఏదో ఒకటి క్యారెట్ కానీ టొమాటో కానీ అట్లా. నైట్ కి
నైట్కే తినాలనిపిస్తుంది, పొద్దునంతా ఏం ఇబ్బంది ఉండదు. నైట్ అయితే కొంచెం ఒక 4 చికెన్ పీసులు అట్లా చిన్న టిక్కా పీసెస్ అంతే. ఇప్పుడు నేను ఇవాళ 1 గంట అయింది కదండి, నేను ఇదే తాగేది ఇవాళ, బాదం పప్పు కూడా లేదు పొద్దున్నీ. అమ్మో నేనైతే ఉండలేను, నా డైట్ చాలా బాగుంటుందండి. పొద్దుగాల 5 బాదం పప్పులు తింటా, 2 వాల్నట్లు తింటా, వెంటనే అది అయిపోగానే వెంటనే ఒక జ్యూస్ తాగుతా, అది క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తాగుతా. అది అయిపోగానే టిఫిన్ తింటా, మళ్ళీ అది అయిపోయినా ఒక గ్లాస్ పాలు తాగుతా, మళ్ళీ గ్యాప్ లో ఒక ఫ్రూట్ తింటా. గ్యాప్ ఎక్కడ ఉందండి? మళ్ళీ మధ్యలో కొంచెం ఆకలి అవుతుంది, మళ్ళీ అప్పుడు బిస్కెట్స్ తింటా, మళ్ళీ కొద్దిసేపు పోయినాక ఒక పావు గంట అయినాక పల్లెండలు తింటా, మళ్ళీ కొద్దిసేపు పండుకుంటా, గ్యాప్లో మంచినీళ్ళు అవుతా, మళ్ళీ లేవగానే మళ్ళీ నాకు కీరదోసకాయలను మన క్యారెట్ ముక్కలు పెడతారు అవి తింటా. మళ్ళీ నిజంగానే అంటే మన పర్సనాలిటీ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం తినాలని అందా. డాక్టర్ చెప్పారా? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే నేను మరీ సన్నగా ఉన్నా అని చెప్పేసి అందరు అంటున్నారండి. ఓకే, ఫుడ్ బాగానే తింటున్నాను కదా ఎందుకు ఇంత సన్నగా ఉన్నా అని చెప్పేసి అంటే, లేదు నువ్వు తీసుకునే ఫుడ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పి ఫుడ్ తినమన్నారు. అప్పటి నుంచి మంచిగా ఉన్నా, బాగానే ఉన్నా. థాంక్స్. నేను ఇచ్చిన పార్టీ ఎట్లున్నది, నా మాటలు ఎట్లున్నాయి? చాలా బాగుందండి. ఇప్పుడు నిజం చెప్పండి, పార్టీ కన్నా మీ మాటలు చాలా స్వీట్ గా ఉన్నాయి. థాంక్స్ అండి. ఏంటో ఈ రోజు నన్ను పొగుడుతున్నారో తిడుతున్నారో ఏం అర్థం కావట్లేదు నాకు. బాగుంది కదండి. నిజంగా కూడా అంటే మీకు మీకు ఆబ్వియస్లీ 19th మూవీ రిలీజ్ పెట్టుకొని కూడా ఇంత ప్రమోషన్స్ లో కూడా మీ టైం కుదుర్చుకొని వచ్చి మా పార్టీలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ సూపర్ హ్యాపీ. జోర్దార్ పార్టీ విత్ సుజాత మనం మరొక్కసారి ఇంకొంచెం గ్రాండ్ వేసుకుందాం. అంటే ఒట్టి జ్యూస్ వచ్చేసరికి డిసప్పాయింట్ అయ్యారా మీరు? లేదండి, నాకు మీ డైట్ గురించి నాకు తెలిసి నేను ఓన్లీ జ్యూస్ ఒకటే పెట్టినాను, ఇంకో ఏది పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నెక్స్ట్ టైం మనం డైట్ లేనప్పుడు కలిసి నిజంగా పార్టీ నేను ఇస్తా ఈసారి. అంటే ఈసారి కూడా మీతోనే ఇప్పించుకుందాం అనుకున్న పార్టీ కానీ పాపం వదిలే అనిపించింది నాకు, నేనే ఇవ్వాలనుకున్నాను. ఈసారి మా స్వీట్ మ్యాజిక్ తీసుకెళ్లి మీకు ఫుల్ గా బిర్యానీ తింటారు కదా మీరు, ప్రాన్స్ ఏది అడిగారు ఇందాక. మటన్ బిర్యానీ బాగా. ఓకే, మటన్ బిర్యానీ అన్ని ఉండే పాకేవి దేకేవి ఎగిరేవి అన్ని తిందురు కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతసేపు మనం మంచిగా మాట్లాడుకున్నాం కదా, ఒక చిన్న గేమ్ లాంటిది, ర్యాపిడ్ ఫైర్. అంటే మీకు ఫైర్ తెప్పించే నేను బాగా ఆనందపడే గేమ్ అనమాట. బేసిక్గా అవతలకి ఇరిటేషన్ తెప్పించడం అన్న, కోపం తెప్పించడం అన్న నాకు ఎంత ఇష్టమో మీకు ఇందులో అర్థమవుతుంది. ర్యాపిడ్ ఫైర్ అర్థం. ఒక 5 క్వశ్చన్స్, 5 మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టాలండి, ఎందుకంటే మీరు పాపం చాలా ఇన్నోసెంట్ ఉన్నారు అండ్ దట్టు బాగా నవ్వుతున్నారు. నాకు ఇష్టమైన క్వాలిటీ అది, బాగా నవ్వడం అనేది. కాబట్టి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను, 3 క్వశ్చన్స్ అడుగుతా. అసలు మీరు దిక్కులు చూడకుండా, ఎవరి మాటలు వినకుండా మీరు ఫట్ మన ఆన్సర్ చెప్పాలి. ఫట్ అని చెప్పాలా? అంటే ఫట్ అని కాదు, ఆన్సరే చెప్పాలి. అమ్మా అమ్మా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చారి గారు. ఓకే, డన్. సో ఇండస్ట్రీలో కానీ మీ చుట్టూ ఉన్న ఆర్టిస్ట్ల వల్ల కానీ మీరు మీకు ఇబ్బంది పడ్డ ఏదైనా చేదు అనుభవం? ఇబ్బంది పడింది ఏమీ లేదండి. బేసిక్గా ఎవరు అంత ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టాలనుకున్నా నేను ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఇట్లున్నాక ఎట్లా ఇబ్బంది పెడతారండి? అది నేను అడగడమే రాంగ్ అడిగినేమో. ఇప్పుడు బాగా గట్టిగా అడుగుతా, మీ ఫస్ట్ క్రష్ ఎవరు, మీ సెకండ్ క్రష్ ఎవరు, ఇప్పుడు మనసులో ఉన్నది ఎవరు, ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా అసలు క్రష్ అంటే ఏంటో చెప్పండి మీరు. క్రష్ అంటే క్రష్ అండి. క్రష్ ఇప్పుడు నేను క్రష్ అవుతున్నా కదా, ఆ క్రష్ అన్నమాట. ఎట్లా అంటే నేనేం అడగాలో అర్థం కాక నేనేం అడిగినా మీరు ఇంతే సాఫ్ట్ గా ఆన్సర్ చెప్తుంటే నాకు వచ్చే ఈ చెమటల క్రష్ ఉంటుంది. క్రష్ అంటే ఏంటో చెప్తే నేను, అంటే చూడంగానే గుండెల గంట మోగుతుంది అంటారు, పైకి వెళ్ళి వాన మేఘాలు ఇట్లా మెరుపులు. ఏమి జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ఏదైనా హీరోయిన్ చూడంగానే మనకు తెలియకుండానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన చెవిలో వినబడుతుంటది. అట్లా అట్లా ఏమి జరగలేదు. మీరు ఇట్లా ప్లీజ్ అండి, కాదు నిజంగా అంత మీరు ఇంత ఇన్నోసెంట్ ఉన్నారు. ఇన్నోసెంట్ కాదు, నేను అంత డ్రీమీయో అట్లా ఆ కైండ్ ఆఫ్ ఇది కాదు, రియాలిటీలో ఎక్కువ ఉంటాను కాబట్టి ఆ గంట సౌండ్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవి ఏమి మెరుపులు, మళ్ళీ చివరి సినిమాలో చెప్పినట్టు అవి ఏమి రావు, ఎవరికి రావు. అవి వచ్చినాయి అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టు,
మెంటల్ గా కొంచెం ఒకసారి చూపించుకోవాలి. మీకు ఎప్పుడైనా జరిగిందా? రాకేష్ గారిని చూసినప్పుడు జరిగిందా? నాకు మా ఆయన చూసిన ప్రతిసారి నా గుండెలో ఒక గంట ఒకసారి చూపించుకోవాలి అయితే మీరు. గంట అంటే ఎట్లాంటి గంట అండి? అంటే పూజ చేసేదా లేకపోతే చర్చ్ బెల్ లాంటిది? అంటే ఇది వరకేమో గుడిలో గంట మోగినట్టు ఉండే అండి, ఇప్పుడు ఏందో పల్లె మీద కొట్టిన గంటలు. చావుడప్పు గంట? లేదు లేదు, పల్లె మీద గంట కొడితే అది 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 ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంటది కదా. సో నేను మాట్లాడుతుంటే మా ఆయనకి ఇంతకు ముందు గుడిలో గంట లాగా మృదువు ఇగినబడేది అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక పల్లె మీద కొట్టే గంటను అయిపోయాను. ఇదివరకు ఏది మాట్లాడినా ఇక్కడనే స్టోర్ అయ్యేది, ఇప్పుడు నేను ఇటు ఏది మాట్లాడినా ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది పాపం ఆయనకి. సో ఓకేలేండి, మా లవ్ స్టోరీ ఎందుకు, అది చాలా మంచి స్టోరీ. మా స్టోరీ చెప్తే మీరు కూడా ఒక సినిమా చేస్తా అంటారు కానీ మీరు లవ్ స్టోరీ చేయని అంటున్నారు కదా, సో మా స్టోరీ వద్దు. మీరే చెప్పండి మీ ఫస్ట్ క్రష్. అది నిజంగా అట్లా అయితే ఏం జరగలేదు, ఎవరు లేరు. అంటే మీరు చేసుకున్న మీ వైఫ్ ఫస్ట్ సెకండ్ లాస్ట్ అంతనా? మరి ఇంత అదిగా చెప్పదు. మా వైఫ్ కూడా నా క్రష్ కాదు. మీరు ప్రేమించబడ్డారా? కాదండి, నేను ప్రేమించాను, ప్రేమించబడ్డాను, దానికి క్రష్కి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. కాదు, ఒకసారి ఓపెన్ గా మాట్లాడుకుందాం. మీరు నిజంగా ప్రేమించబడ్డారా పాపం? అవును. ప్రేమించలేదు, ప్రేమించబడ్డారా? పెళ్లి చేసుకోబడ్డారా? ప్రేమించబడ్డాను. ముందు తను ప్రేమించింది గంటలే మోగలేదు. సర్లే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సౌండ్, కొంతమందికి గంటలు, కొంతమందికి వీణలు, కొంతమందికి వయోలిన్లు. సో అవును, అయ్యో పాపం. అంటే మీరు పాపమే అండి నిజంగా ప్రేమించబడ్డం అంటే గ్రేట్ థింగ్ కూడా అది. అయ్యో మళ్ళీ నేనేమన్నా అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను మీ ఆవిడ ఏం తిట్టదు కదా? తిడతారు గ్యారంటీ. మీరు మాట పడతారు కదా అంటే యాంకర్కి ఏమన్నా తిక్కా క్వశ్చన్లు ఏంటి అని మా మామూలుగా మాట్లాడుకుంటాం కదా అలా. ఓకే సరే అండి, అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాకప్ మనం అనమాట. మూడు క్వశ్చన్లు అన్నారు, రెండే అయినాయి. ఇంకొక క్వశ్చన్ ఉందండి, ఇది నిజంగా కూడా మీకు ఫైర్ తెప్పించే క్వశ్చన్. ఏంటంటే మీకు కూడా కృష్ణానగర్ కష్టాలే ఉన్నాయా లేకపోతే జూబ్లీ హిల్స్ కష్టాలు ఉన్నాయా? కృష్ణానగర్ కష్టాలు అంటే అవకాశాల కోసం బాగా ఇబ్బందులు పడ్డము, జూబ్లీ హిల్స్ అంటే మనకి ఆబ్వియస్లీ మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి క్యారెక్టర్స్, మంచి డైరెక్టర్స్, వాళ్ళ కోసం ఇబ్బంది పడ్డం. అంటే కష్టం కామన్ రెండిట్లో. ఇనీషియల్గా నేను కూడా ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ ప్రొడ్యూసర్స్ని కలవటం, డైరెక్టర్స్ని కలవటం అదంతా జరిగింది. అదొక ప్రాసెస్, ఎవరైనా చేయాల్సిందే, ఊరికనే ఏమి అయిపోవు సినిమాలు. సో డెఫినెట్లీ అది కష్టం అనుకుంటే కష్టం. మనం ఏదో సాధిద్దామని వచ్చినప్పుడు అది వదిలేసి మనం ఓన్లీ టార్గెట్ మీద పెట్టుకుని వెళ్ళటమే. సో అన్ని కష్టాలుగా అనుకోకుండా ఇట్స్ ఎ జర్నీ అనుకుని వెళ్ళిపోవటం. సో అంటే ఏదేమైనా వెళ్ళిపోవటం అనేది బేసిక్ థింగ్. అంటే ఇప్పుడు పలానా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను, అతను అరగంట సేపు బయట కూర్చోబెట్టాడు, అవన్నీ అసలు గుర్తుపెట్టుకోవడం ఎందుకు? అనవసరమైన విషయాలు అవన్నీ. అయ్యింది, అవ్వలేదు, అంతే. దాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు బాధపడి ఈ పలానా డైరెక్టర్ నన్ను ఇట్లా అన్నాడు, పలానా ప్రొడ్యూసర్ అన్నాడు, అవన్నీ అనవసరం. ఓన్లీ పాజిటివ్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవడం వలన ముందు మనం పాజిటివ్గా ఉంటాం. నెగిటివ్ థింగ్స్ గుర్తుపెట్టుకుంటే కంప్లీట్లీ అదే, బీపీ పెరుగుతుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అన్నీ జరుగుతాయి. పాజిటివ్గా ఉంటే బాడీ, మైండ్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, అందుకే మీరు ఇంత బాగా మాట్లాడగలరు. నా బ్లడ్ గ్రూప్ కూడా ఏ పాజిటివే, నాది కూడా ఏ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే అంటే పాజిటివ్ ఉంటారు కాబట్టి దేవుడు కూడా బ్లడ్ కూడా ఇచ్చి ఉంటాడు బేసిక్ గా. చూసిండ్రు కదా జోర్దార్ పార్టీ విత్ సుజాత ఎట్లున్నది, మస్తు ఎంజాయ్ చేశారు కదా? నేను కూడా పొట్టు పొట్టు ఎంజాయ్ చేసిన, ఎందుకంటే ఇంటర్వ్యూ నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఇంటర్వ్యూ అనిపించింది. ఎందుకంటే నేను ఇటు కూర్చొని అవతలలో నేర్పిస్తాను అనుకున్నాను కానీ ఇటు సైడ్ కూర్చొని కూడా ఏడవచ్చు అన్న విషయం నాకు ఇవ్వాలని అర్థమైంది అనమాట. మీరందరూ ఎంజాయ్ చేసి వచ్చే వారం మరో గెస్ట్ తో మరో పార్టీ చేసుకుందాం, సరేనా? చూస్తూనే ఉండు డైలీస్.